న్యూస్ చూస్తున్నాం తిరుపతి ఘటనలో కాంట్రాక్టర్ పై కేసు నమోదైంది విరిగిపడి మహిళ మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది కాంట్రాక్టర్ ప్రభాకర్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా గేమ్ జోన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు నిబంధనలు పట్టించుకోకుండా అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నారు ఇప్పటి వరకు జిల్లా ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఘటనపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైఫ్ అందిస్తారు దామోదర్ చెప్పండి దాదాపు ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరూ కూడా స్పందించలేదన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దామోదర్ ప్రసన్న టూరిజం శాఖలో ఏదైతే శిల్పారామం నిర్వహణ కొనసాగుతుంది శిల్పారామానికి సంబంధించి విజయవాడలో ఒక ప్రత్యేక సీఈఓ ఉంటాడు ఏదైతే శిల్పారామాలను టూరిజంలో ప్రత్యేకంగా యూత్ ఎంపైర్మెంట్ ఎంపరల్మెంట్ కింద ఒక విభాగాన్ని తయారు చేసి అందులో శిల్పారామాల నిర్వహణ చేతికిచ్చారు అయితే ప్రస్తుతం మనం తిరుపతి శిల్పారామం గురించి తెలుసుకుంటే పదహారు ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం ఇందులో బోటింగు ఒక కళ్యాణ మండపంతో పాటు ఇటు ఏదైతే గేమింగ్ జోన్ ఏర్పాటు చేసింది నిన్ను ఏర్పాటు చేస్తారు గేమింగ్ జోన్లోనే నిన్న ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే క్రాస్ వీల్ పైనుంచి పడి ఒక మహిళ మరణించక మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది మరణించిన లోకేశ్వరికి ఒక కూతురుంది ఆ తిరుపతిలోని చంద్రశేఖరరెడ్డి కాలనీకి సంబంధించి అదేవిధంగా గౌతమి అనే అమ్మాయికి వివాహం నిత్యమైన పరిస్థితి మొత్తం మీద అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా నిన్న మనం చెప్పినట్లు ఏదైతే నిర్వాహకుల నిర్లక్ష్యం అదేవిధంగా అటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు ఏదైతే శిల్పారామం యొక్క అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది నిన్నటికి ఈ రోజుకి కొంత ఇక్కడ మార్పులు చేసిన పరిస్థితి నిన్న మనం చూసినప్పుడు ఇక్కడ ఒక సుత్తి ఉంచారు అదేవిధంగా ఒక బెల్ట్కు ఏదైతే ఈ బె ఈ మోటార్కున్న బెల్ట్కు ఒక ఇనుప రాడ్డును కూడా అడ్డంగా ఉంచిన పరిస్థితి అయితే ఈరోజు అవి తీసివేసారు అదేవిధంగా ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ బకెట్లోనే ఆమె పైనుంచి కిందపడి మరణించింది మరో ఆమె తీవ్రంగా గాయాలు పాలైంది ఇక్కడ ఈ పైపు విరిగిపోవడం ఏదైతే జాయింట్కు పైన ఉన్న పైపు విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం చేటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏదైతే ఆ పైపు పల్చగా మారిపోయి పూర్తి స్థాయిలో బలహీనంగా తయారైన తర్వాతనే విరిగిపోయిన పరిస్థితి అదేవిధంగా మరణించిన ప్రదేశం కూడా దీనికి పక్కనే ఉంది అక్కడ ఇప్పటికీ కూడా రక్త మరపలు ఉన్న పరిస్థితి మొత్తం మీద ఈ ఘటన ఏదైతే కాంట్రాక్టర్ ఈ నిర్వాహకుడు యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ ప్రాంతాన్ని కూడా మనము ఒకసారి పరిశీలిస్తే మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ఈ వాతావరణం కూడా అస్తవ్యస్తంగా ఉంది మొత్తం పిచ్చి మొక్కలు గడ్డి మలిచిపోయిన ప్రదేశం చిన్నపిల్లలు ఈ గేమింగ్ జోన్లో ఎక్కువగా ఈ క్రాస్ వేలు ఎక్కుతుంటారు ఏదైతే ఇక్కడికి పాములు కానీ ఇతర జంతువు పాములు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా గడ్డి ఉంటే అయితే అలాంటి చోటే ఈ గేమింగ్ జోను అది కూడా పక్కన ఒక స్టార్ హోటల్ కాంపౌండ్ ఉంది అదేవిధంగా చుట్టూ చెట్లు పిచ్చి మొక్కల్లాగా చెట్లు మెలిచిపోయి ఉన్నాయి ఆ గేమింగ్ ఏదైతే బకెట్ తిరిగే చుట్టుపక్కల మాత్రం చెట్లు తగిలే అవకాశం ఉన్నప్పటికీ ఏమాత్రము పట్టించుకోకుండా ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా ఈ కాంట్రాక్టర్కు దీన్ని అప్పగించినట్టు తెలుస్తుంది ఇదే కాంట్రాక్టరు ఈ గేమింగ్ జోన్లో చా సుమారు నాలుగు రకాల గేములకు సంబంధించి కాంట్రాక్ట్ పొందినట్లు తెలుస్తుంది కానీ ఏదానికి సంబంధించి అతను నిర్వహణలో ముఖ్యంగా కాంట్రాక్ట్ తీసుకున్నప్పటికీ ఎక్కడ ఇన్సూరెన్స్ ఏమాత్రం చేసినట్లు లేదు గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు అయితే ఈ విషయాన్ని మనం నిన్న దీనికి సంబంధించి ఏదైతే శిల్పారామం పరిపాలనా అధికారైన కాదర వలితని మనం ప్రశ్నించాము ఆయన నిబంధనల ప్రకారమే టెండర్ ఇచ్చామని చెప్తున్నాడు అయితే నిబంధనలు ఎక్కడ అమలు చేశారంటే ఎక్కడ ఆయన చెప్పడానికి కూడా పడ్డాడు మొత్తం మీద మనం చూస్తే ఇది మొత్తం అంతా రెండు సంవత్సరాల క్రితం టెండరు తీసుకొని అప్పటి నుంచి ఇదే వ్యక్తి ప్రభాకర్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా నడుపుతున్నాడు ఇది మిషన్ కూడా ఏదైతే దీనికి సంబంధించి ఈ క్రాస్విల్ మిష మెకానిజం కూడా పూర్తిగా పాతబడింది పూర్తిగా పాతబడిన దాన్ని ఎలా అన్న విషయంలో కూడా చర్చ నడుస్తుంది మొత్తం ఏదైతే రోపులు కూడా బలహీనంగా మారిపోయినాయి దాని కనీసం రోప్స్కు గ్రీస్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అదేవిధంగా ఎక్కడికెక్కడ ముట్టుకుంటే ఏమవుతుందో అన్నట్లున్నాయి అదేవిధంగా విద్యుత్ వైర్లు ఎక్కడికెక్కడ వేలాడుతున్న పరిస్థితి దీంతోపాటు లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్యూబ్ లైట్లకు కూడా ఎక్కడికెక్కడ పూర్తిగా వైర్లు కట్ అయినాయి దానికి టేప్స్ అంటించిన పరిస్థితి అదేవిధంగా మనం చూడవచ్చు ఇటువంటి ఎక్కడైతే ఈ ప్రాంతంలోనే విరిగిపోయిన పరిస్థితి ఈ పైపుకు సంబంధించి ఇలాంటి బకెట్కి సంబంధించి ఈ జాయింట్స్ పైన ఉన్న మూడు అడుగుల పైన విరిగిపోయింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బలహీనంగా అయిపోవడం వలనే ఈ పైపు ఈ పైపు బలహీనంగా అయిపోవడం వలనే విరిగిపోయినట్లు చెప్తున్నారు మొత్తం మీద ఈ బకెట్లో చాలా చిన్న బకెట్ ఇది ఈ బకెట్లో ఇద్దరిని కూర్చోబెట్టారు ఒక మహిళ సుమారు ఇలాంటి బకెట్లోనే కూర్చోబెట్టారు ఒక్కొక్క మహిళ సుమారు వంద కేజీలు పైగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే దీని కెపాసిటీ యాభై అరవై కేజీలు అయితే ఏకంగా రెండు వందల కేజీలు ఉన్న మహిళలను కూర్చోబెట్టడం ఒకరు వంద కేజీలు అయితే రెండు వందలు నూట ఎనభై నుంచి రెండు వందల కేజీల వరకు బరువు సగటునుండే వారిని కూర్చోబెట్టడం వల్లే విరిగిపోయిందని తెలుస్తుంది దీంతోపాటు ఏదైతే దీని తయారీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది సుమారు ఒకటిన్నర ఒకటిన్నర అడుగు మాత్రమే ఉంది ఒకటిన్నర అడుగులో ఇద్దరు కూర్చోవడం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అయినప్పటికీ దీని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అసలు నిర్మాణ విషయంలోనే అడు అడుగడుగున ఇబ్బందికరమైన వా పరిస్థితి ఉన్నప్పటికీ దీనికి అనుమతులు ఇచ్చారు అదేవిధంగా ఇటు చూస్తే ఈ ఎక్కడికెక్కడ ఇటు బోల్డ్లు ఊడిపోతున్నప్పటికీ దాని గురించి కూడా నిర్వాహకులు ఎక్కడ పట్టించుకోలేదు దీనికి సంబంధించి ఒక బోర్డు పూర్తిగా చివరికి వచ్చింది అంటే ఏదైతే ఈ బకెట్కు పైనన్న పై ఆధారానికి మధ్యలో ఒక బోల్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా బోల్టు వారకు పూర్తిగా ఎండుకొచ్చినప్పటికీ దాని గురించి పట్టించుకోలేదంటే నిర్వాహకులు ఎంత అధ్వానంగా దీన్ని మెయింటైన్ చేశారో తెలుస్తుంది మరోవైపు ఇక్కడ కూడా ఈ బెల్ట్ ఏదైతే ఈ ఈ క్రాస్ క్రాస్వీల్ మెకాని వీల్ మెకానిజం తిరగడానికి ఇక్కడ ఒక పంప్ ఏర్పాటు చేశారు మోటరు దీనికి ఒక విద్యుత్ మోటార్ను అనుసంధానం చేశారు ఆ బెల్ట్ వైరింగ్ కూడా అధ్వానంగా ఉంది అదేవిధంగా బేరింగ్లకు కూడా గ్రీసింగ్ పెట్టిన పరిస్థితి కనిపించడం లేదు కేవలం ఒకవైపు అదంతకదే లోపల నుంచి బయటికి కక్కిన బయటికి వచ్చిన పరిస్థితి గ్రీసింగ్ కనబడుతుంది మరో గ్రీసింగ్ బేరింగ్కు గ్రీసింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు మొత్తం ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఏదైతే నిన్న మనతో మాట్లాడిన ఏవో పూర్తి స్థాయిలో నిరంతరం తనిఖీ చేస్తున్నామని చెప్తున్నాడు కానీ ఎక్కడ అతను తనిఖీలు చేసిన పరిస్థితి లేదు నిన్న ఉదయం కూడా తనిఖీలు చేశాము అంతా ఓకే కరెక్ట్ గా ఉంది కానీ ఈ ప్రమాదం అనుకోని విధంగా జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చాడు మొత్తం మీద అయితే ఈ గేమింగ్ జోన్ కి సంబంధించి ఏ ఒక్కరికి ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా పూర్తి స్థాయిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదు ప్రమాదం జరిగితే నష్టపరిహారం ప్రసన్న దామోదర్ ఎవరైతే ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో ఇతనిపై అసలు పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అసలు ఈ ఘటనకి సంబంధించి మాట్లాడారా ప్రసన్న నిన్న మనము తిరుచానూరు పోలీసులు అధికారులను సంప్రదించాము వారు కేసు నమోదు చేశామని చెప్పారు కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన సెక్షన్లను కానీ అదేవిధంగా కేవలం కాంట్రాక్టర్ మీదే కేసు నమోదు చేశాము కాంట్రాక్టర్ భార్య నాగరాజు పేరుతో నాగరాణి అదేవిధంగా వారి భార్య పేరుతో ప్రభాకర్ భార్య పేరుతో ఈ కాంట్రాక్ట్ ఉన్నట్లు తెలుస్తుంది వారి పేరు మీదనే ఈ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఇటు కాంట్రాక్టర్ మీద కేసులు నమోదు చేశారు అది ఏ విధమైన ప్రమాద ప్రమాదానికి సంబంధించిందా లేకపోతే మరో కేసు అన్నది అధికారులు ఇప్పటివరకు వరకు తేల్చి చెప్పలేదు మొత్తం మీద చూస్తే ఇక్కడ పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అటు ఏదైతే శిల్పారామం నిర్వాహకులను పరిపాలనా అధికారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కానీ ఏదైతే తప్పుకు బాధ్యుడయ్యాడో శిల్పారామం అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని చెప్తున్నారు మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు కానీ మరో అదేవిధంగా ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు శిల్పారామం సంబంధించిన అధికారులు కానీ ఇప్పటి ఎలాంటి దీని గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు దీకే అసలు శిల్పారామంలో ఈ ఘటన చోటు చేసుకుందా అన్న విషయం గురించి వారు కూడా వారు వారు మాట్లాడని పరిస్థితికి తలెత్తింది మొత్తం మీద అయితే ఏదైతే మరణించిన వారి కుటుంబ సభ్యులుగా మాత్రం ఖచ్చితంగా తమ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా తీవ్రంగా గాయపడిన గౌతమి అనే అమ్మాయికి సంబంధించిన సంబంధికులు కూడా పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకొని వారు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్టర్ల నిర్ల నిర్లక్ష్యంతో దామోదర్ అలాగే ఈ ఘటనలో మరొక యువతి కూడా గాయపడ్డట్లు తెలుస్తుంది కదా మరి ప్రస్తుతం ఆవిడ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్లు ఏం చెప్తున్నారు ప్రసన్న నిన్న జరిగిన ఘటనలో గౌతమి అనే యువతి తీవ్రంగా గాయపడింది ఆమె తిరుపతిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు సుమారు నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము ప్రస్తుతం ఆమె కోమా స్టేజ్లో ఉందని చెప్తున్నారు ఆమెకు కూడా తలకు వెన్నెముకకు తీవ్ర గా గాయమైన పరిస్థితి కూడా నెలకొంది మొత్తం మీద అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇటు ఏదైతే లోకేశ్వరి అనే యువతి మరణించింది అదేవిధంగా గౌతమి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న విషయం మీద ఇప్పటి వరకు పోలీసు అధికారులు తాము ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎస్పీ అయితే స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులను విచారించారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిల్పారామం యొక్క నిర్వహణ యొక్క అస్తవ్యస్తతను గురించి ఆయన ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసాద్ దమోదర్ అలాగే ఇటు ఎవరైతే ఈ ఘటనలో మహిళ మృతి చెందిందో ఆ మహిళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఆ మహిళ ఏదైతే లోకేశ్వరి అనే మహిళ మరణించింది ఆమె చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి ఇక్కడ జీవనం చేస్తున్న పరిస్థితి అయితే వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మార్టం వ్యవహారాల్లో ఉన్నారు మొత్తం మీద వారు చెప్తున్నది ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితుల నిర్వహణ లోపం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి నిర్వాహకుడితో పాటు సంబంధిత అధికారులపైన కూడా కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే శిల్పారామం ఏవో ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు అయిన పరిస్థితి కాంట్రాక్టర్తో పాటు ఎవరు కాంట్రాక్టు ఎవరి పేరుతో ఉందో వారి పేరుతోనే ఫిర్యాదు కేసు నమోదు అవుతుంది వారిని విచారిస్తున్నామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద అయితే గౌతమి కూడా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది మరోవైపు లోకేశ్వరి యొక్క కుటుంబ సభ్యులు తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీనికి తగ్గట్టు తాము జిల్లా ఉన్నతాధికారులతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా ఈ విషయం మీద కలుస్తామని కూడా వారు చెప్తున్నారు స్థానికంగా ఉన్న ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే నాని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తగిన న్యాయం చేస్తామంటూ కూడా నిన్న రాత్రి వారిని కలిసి హామీ ఇచ్చాడు దీంతోపాటు గాయపడిన అమ్మాయికి ఆరోగ్య పరిస్థితికి సమీ సమీక్షించి వారి ఏదైతే చికిత్సకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని కూడా నిన్న వారిని కలిసి చెప్పినట్లు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు చాలా ఆందోళనగా ఉన్నారు దీనికి సంబంధించి తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దీని మీద ఒక ప్రకటన చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దామోదర్ అసలు ఈ ఘటన జరిగి ఇన్ని గంటలు అవుతున్నా కూడా ఏదైతే శిల్పారామానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు స్పందించలేదు మరి దీనికి సంబంధించి అసలు పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ ఏమైనా అసలు చేస్తున్నారా చేయట్లేదా ప్రసన్న శిల్పారామానికి సంబంధించి తిరుపతిలో ఒకే ఒక అధికారి ఉంటాడు శిల్పారామ పరిపాలనా అధికారి కాదరవల్లి అనే వ్యక్తి గత కొంత సంవత్సరాలుగా ఇది నిర్వహణ చూస్తున్నాడు అయితే దీనికి సంబంధించి సీఈఓ విజయవాడ స్థాయిలో ఒక వ్యక్తి ఉంటాడు మొత్తం రాష్ట్రంలోని శిల్పారామాలన్నింటినీ కలిసి పర్యవేక్షణ చేస్తుంటాడు ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే టూరిజంలోనే ఒక విభాగాన్ని శిల్పారామాలను కేటాయించారు ప్రత్యేకంగా ఎంతో టూరిజం విభాగంలో అత్యంత ఆదాయం వచ్చేది శిల్పారామాల నుంచి దీంతోపాటు శిల్పారామాలలో ఉన్న అధికారులు ఏదైతే పరిపాలనా అధికారులు ఉన్నవారు ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఉండడం వల్ల దీంతోపాటు వీరిలో కొంత కొంతమంది వ్యాపారాల్లో కూడా భాగస్వాములుగా మారిపోయిన పరిస్థితి వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఇవన్నీ పై అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు టూరిజం శాఖ అధికారులుగా ఉన్న ఉన్నతాధికారులుగా ఉన్నవారు కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు అంతేకాకుండా విజయవాడ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ఈ విషయం మీద ఈ విషయం మీద ఇప్పటికీ మాట్లాడకపోవడం కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ఈ విషయం తెలిసి ఇరవై సుమారు పద్ద పద్దెనిమిది గంటల పైగా అవుతుంది ప్రమాద ఘటన చోటు చేసుకుని అయినప్పటికీ ఇప్పటికీ వారు ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయంలోనే ఆశ్చర్యం కలిగిస్తుంది మొత్తం మీద అయితే దీనికి సంబంధించిన సీఈఓ విజయవాడలో ఉంటాడు అతను ఈ విషయం మీద మాట్లాడాల్సి ఉంటుంది అదేవిధంగా స్థానికంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం మీద ఇంతవరకు స్పందించలేదని తెలుస్తోంది ప్రసన్న ఓకే దామోదర్ థ్యాంక్ యూ చేస్తాను